హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ దిస్ ఈ షాన్వి పదిహేను నిమిషాలు నిజంగా సినిమాని కాపాడిందా ఆ పది నిమిషాలు లేకపోతే బిస్కెట్ అయిపోయేదా చాలా మంది ఇస్తున్న రివ్యూ ఇదే ఆ పది నిమిషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దసరా మూవీని సిల్క్ బార్ గురించి చెబుతూ ఈ కథని మొదలెట్టాడు దర్శకుడు ఆ ఊరి జనం తాగుడుకు ఎంత బానిసలైపోయారో వివరిస్తూ ఒక్కో పాత్రని రివీల్ చేస్తూ కథలోకి మెల్లగా లాక్కెళ్లాడు ధరణి సూరి వెన్నెల బాల్యం వాళ్ళ ప్రేమ కథ వీలైనంత షార్ట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు ఆ ఊరి రాజకీయాలు పరిచయం చేశాడు ఇవన్నీ తొలి పది నిమిషాల్లో జరిగిపోతుంది ఈ ముగ్గురు స్నేహితులు పెద్దవాళ్ళు అయ్యాక మళ్ళీ వాళ్ళ మధ్య స్నేహానికి పెద్ద పీట వేశాడు స్నేహం కోసం ధరణి చేస్తున్న త్యాగాన్ని స్నేహితులపై సూరి చూపుతున్న మమకారాన్ని కళ్లకు కట్టాడు క్యాషియన్ పోస్ట్ కోసం క్రికెట్ మ్యాచ్ ఆడటం బాల్లో గొడవ వీటితో కథ మంచి రసఖందంలో పడుతుంది అక్కడ నుంచే హై ఎమోషన్లు ఒకదాని వెంట మరొకటి వస్తుంటాయి ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే వాటి తీవ్రతని మరింత పెంచేసింది దాదాపు పది నిమిషాల పాటు సాగే సీక్వెన్స్ లో భయం ఉత్కంఠ వేదన ఇవన్నీ ఆవి ఆవిష్కరించారు దర్శకుడు బహుశా ఈ సీక్వెన్స్ నే దర్శకుడు నాని బలంగా నమ్మి ఉంటారు ఫస్ట్ హాఫ్ లో కాస్త ఒళ్ళు జలధరించే ఎపిసోడ్ ఇదే ఈ మొత్తం యాక్షన్ ఎపిసోడ్ చేసింగ్ తరహాలోనే సాగుతుంది రెగ్యులర్ ఫైట్ లకు దూరంగా ఈ యాక్షన్ సీన్ తీర్చిదిద్దారు కారం చేదు ఊచకోత లాంటి దుర్ఘటనలు ఈ సీన్ కి స్ఫూర్తి కావచ్చు ఓ హైన్తో ఎంట్రవెల్ కార్డు వేయడంతో దసరాపై ఓ పాజిటివ్ ఫీల్ వస్తుంది ఇలాంటి కథల్ని ద్వితీయ చాలా కష్టం ఎందుకంటే ఓ విషాదం తాలూకు ప్రభావం తీవ్రంగా పడిన తర్వాత ప్రేక్షకుల్ని మళ్ళీ రిలాక్స్ గా ఉంచడం మామూలు విషయం కాదు అందుకే దర్శకుడు కూడా దాని జోలికి పోలేదు ఆడిటోరియంని అదే ఊళ్ళో ఉంచి కథ కొనసాగించాడు పాత్రల్ని పక్కదారి పట్టనివ్వకుండా ఎమోషన్ చేజారిపోనివ్వకుండా కాపాడాడు ధరణి చిన్ననంబి ఇంటికి వెళ్లడం అక్కడ సీన్ ఈ కథలో ఇంకో కోణం ఉందన్న విషయాన్ని చెబుతుంది బిన్నెలను కాపాడుకోవడానికి ధరణి చేసే ప్రయత్నాలు హృదయంగా ఉంటాయి సెకండ్ హాఫ్ లో పాటలకు చోటు లేదు ఉంటే విషాద గీతాలే ఉండాలి కానీ చెంకీలా అంగిలేసి అనే పాట కోసం కొంత స్పేస్ తీసుకున్నాడు దర్శకుడు నిజానికి ఇది ప్రథమార్థంలో రావాల్సిన గీతం వెన్నెల పెళ్లికి ఈ పాట వాడి ఉంటే ఇంకాస్త జోష్ వచ్చి ఉండేది సినిమా అంతా ఓ సీరియస్ టోన్లో సాగుతున్నప్పుడు ఈ పాటని ఇరికించారన్న ఫీలింగ్ కలుగుతుంది ఆడియో పరంగా సూపర్ హిట్ అయిన ఈ గీతం అసందర్భంగా వచ్చి కారణంగా అంత జోష్ ఇవ్వలేకపోయింది నువ్వెవరినైనా ప్రేమించావా అని వెన్నెల ధరణిని అడిగిన సీన్ ఎమోషన్ పరంగా హై ఇస్తుంది అది సరిపోదు అక్కడ ఇంకాస్త సంఘర్షణ రాబట్టాల్సింది వెన్నెలకు నిజం తెలిసిన విధానం కూడా చాలా కృత్రిమంగా అనిపిస్తుంది ఈ సన్నివేశం కోసం ఇంకాస్త ఎక్కువ టైం కేటాయిస్తే బాగుండు అనిపిస్తుంది మన ఊరి పాండవులు లాంటి కథ ఇది అక్కడ ఓ పల్లెటూరిని ప్లెయిన్ గా చూపించారు ఇక్కడ బొగ్గు గనుల నేపథ్యాన్ని జోడించారు అంతే తేడా నిజానికి ఈ కథని కూడా ప్లెయిన్ గా మామూలు నేపథ్యంలో చెప్పొచ్చు కాకపోతే రొటీన్ అయిపోతుంది ఇంత డార్క్నెస్ రాదు ఇక క్లైమాక్స్ పది నిమిషాలు అయితే నాని వన్ మ్యాన్ షోతో ప్రేక్షకులని అరెస్ట్ చేశాడు నరకాసుర వదధీంతో దసరా నేపథ్యాన్ని దర్శకుడు చాలా బాగా వాడుకున్నాడు ఆ యాక్షన్ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రతి ఆడియన్స్ సాటిస్ఫై అయ్యాడు ఇక్కడ కొన్ని సినిమాలు మనకి బ్లింక్ అయ్యే అవకాశం ఉంది కానీ ముందు జరిగిన స్టోరీ చాలా ఎమోషనల్ గా ఉండటంతో మనం ఈ విషయాన్ని వెంటనే మర్చిపోతాం ఇక ఫైనల్ గా నానిలోని నటుడిని మరో కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది దహని పాత్రలో నానిని చూస్తుంటే అష్టచమ్మాలో నాని భలే భలే మగాడివోలో నాని అంటే సుందరానికిలో నాని అస్సలు కనిపించడు ఇప్పటి వరకు నాని చేసిన ఏ సినిమా అందులోని ఏ క్యారెక్టర్ కొంచెం కూడా గుర్తుకు రాదు ఆ మసిలో ఆ బొగ్గు గనుల్లోనే పుట్టి అక్కడే పెరిగిన ధరని కనిపిస్తాడు తనని తాను పూర్తిగా మార్చుకొని ఈ పాత్రలో ఇమిడిపోయాడు ఒక్కో సీన్లో ఒక్కో కొత్త నాని కనిపించాడు నటుడిగా తనని పూర్తిగా సంతృప్తిపరిచిన సినిమా ఇది కావచ్చు మరి ఈ దార మూవీలో మీకు నచ్చిన ఎపిసోడ్ ఏంటి దసరా మూవీ నాని బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా మీ అభిప్రాయం కింద కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్